హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ 4కి వచ్చిన అప్డేట్ గురించి చెప్తాను. రెడ్మీ 4కి ఈ నిన్నే 10.3.1 అప్డేట్ వచ్చింది. దాని గురించి మొత్తం స్టడీ చేసి మీకు టాప్ 15 అప్డేట్స్ గురించి చెప్తాను. ఆ టాప్ 15 అప్డేట్స్ గురించి మీరు చూడండి. ఇప్పుడు మనకి ప్రస్తుతం 10.3.1 అప్డేట్ నడుస్తుంది. సిస్టమ్ అప్డేట్లోకి వెళ్దాం. చెక్ చేసింది, నో అప్డేట్స్ అవైలబుల్ అంట. వాట్స్ న్యూలోకి వెళ్దాం ఒకసారి. ఈ అప్డేట్లో చాలా బగ్స్ ఫిక్స్ చేశారంట, ఫోన్ డైలర్ మార్చారంట, హోమ్ స్క్రీన్, సెట్టింగ్స్, రీసెంట్స్ మొత్తం అప్డేట్స్ ఫిక్స్ చేశారు. నేను 1 day నుంచి యూజ్ చేస్తున్నాను. అప్డేట్ వాడిన తర్వాత చాలా ఫ్లూయిడ్ అయింది ఫోను. ఇదివరకు చాలా ల్యాగ్స్ ఉండి ఇప్పుడు చాలా స్మూత్గా నడుస్తుంది. మనకి టాప్ 15 అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్ అప్డేట్ గురించి చెప్పాలంటే ఫోన్ డైలర్. మీరు ఫోన్ డైలర్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇక్కడ SIM 1, SIM 2 అని చూపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇదివరకు అప్డేట్ లేదు, కొంచెం స్టైల్ చేంజ్ చేశారు. మనం ఇక్కడ కాంటాక్ట్స్లోకి వెళ్దాం. కాంటాక్ట్లో సపోజ్ ఈ జీ నెంబర్ అని తీసుకుందాం. దీనికి ఇక్కడ మీకు ఇదివరకు QR కోడ్ చూపించేది కాదు, ఇప్పుడు QR కోడ్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సెండ్ మనీ ట్రాన్స్ఫర్ మనీ ఉంది. మీకు MIUIలో అకౌంట్ ఉంటే కనుక సెండ్ మనీ ట్రాన్స్ఫర్ మనీ చేసుకోవచ్చు డైరెక్ట్ ఫోన్ నెంబర్ ద్వారా. ఈ లేటెస్ట్ అప్డేట్ ఇది, ఈ మధ్యనే వచ్చింది. ఇది ఫస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్స్ యానిమేషన్ స్టైలు మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ యాప్స్లో పైన క్లీనర్ అని, సెక్యూరిటీ అని, ఫైండ్ యాప్స్ అని, మేనేజ్ యాప్స్ అని కనబడుతుంది కదా. ఈ స్టైల్ ఇదివరకు మనకి MIUI 10 లాస్ట్ వెర్షన్లో లేదు. ఈ వెర్షన్లో మనకి అప్డేట్ చేశారు. ఇవి మీకు సజెషన్స్ అక్కర్లేదు అనుకోండి, ఇలా స్వైప్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, మోర్ టర్న్ ఆఫ్ సజెషన్స్ నొక్కండి, సజెషన్స్ని టర్న్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాను, సజెషన్స్ కనబడట్లేదు. మళ్ళీ మీరు తీసుకోవాలనుకుంటే, సజెషన్స్ కావాలనుకుంటే మళ్ళీ స్వైప్ చేయండి, అలాగా సెట్టింగ్స్కి వెళ్ళండి, మోర్, షో సజెషన్స్, ఓకే. ఇది సెకండ్ అప్డేట్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఐకాన్స్ చేంజ్ అయిపోయినాయి నోటిఫికేషన్ ప్యానల్లో. అదే కాకుండా ఇక్కడ బ్యాటరీ కూడా చేంజ్ అయింది. బ్యాటరీ సింబల్ ఇదొక పర్సంటేజ్ ఆ స్టైల్లో చూపించేది కాదు. ఇది థర్డ్ అప్డేట్ ఫ్రెండ్స్. ఫోర్త్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఐకాన్స్ మొత్తం మారిపోయినాయి. పక్కన లేఅవుట్ స్టైలు, ఇక్కడ ఐకాన్స్ ఇదివరకు ఐకాన్స్ రౌండ్గా ఉండి ఇప్పుడు మళ్ళీ ఐకాన్స్ స్క్వేర్ షేప్లోకి వచ్చినాయి. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ప్రతి యాప్ కింద. ఇది ఫోర్త్ అప్డేట్ ఫ్రెండ్స్. ఫోర్త్ అప్డేట్ మనకి యాప్స్ ఐకాన్స్ మొత్తం చేంజ్ చేశారు. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే క్యాలిక్యులేటర్ యాప్ ఫ్రెండ్స్. క్యాలిక్యులేటర్ యాప్లో మనకి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇదివరకు ఓన్లీ క్యాలిక్యులేటర్లో 2 bars ఉండి ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చారు. AC నార్మల్ క్యాలిక్యులేటర్, ఇది మనం కాలేజెస్లో యూజ్ చేసే హైబ్రిడ్ క్యాలిక్యులేటర్. ఇది ఇక్కడ మనకు కన్వర్టర్ ఉంది. కొత్తగా మార్టేజ్ అనే సైట్ను ఓపెన్ చేశారు వీళ్ళు. ఈ టర్మ్ ఇదివరకు లేదు. ఈ మార్టేజ్ దేనికో నాకు అంతలా అర్థం కాలేదు. ఓకే, ఇది ఫిఫ్త్ అప్డేట్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ యాప్. సెక్యూరిటీ యాప్ మొత్తం చేంజ్ చేశారు, స్టైల్ కూడా మారింది, యానిమేషన్ స్టైల్. సెక్యూరిటీ యాప్లో మేజర్గా చెప్పుకోవాల్సింది బూస్ట్ స్పీడ్లో మనకి ఇక్కడ యానిమేషన్ స్టైల్ చూడొచ్చు. ఓకే, ఇది సిక్స్త్ అప్డేట్ ఫ్రెండ్స్. యానిమేషన్ స్టైల్ మొత్తం ఇందాక యానిమేషన్ స్టైల్ చూశారు కదా, సేమ్ ఎలాంటి యానిమేషన్ స్టైల్ ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు మార్చారు. మనం నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎయిడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఎయిడ్ అనే యాప్ అనే ఐకాన్ ఇదివరకు ఉండేది కాదు. ఈ ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తుందంటే మొత్తం అన్నీ చెక్ చేస్తుంది, దేంట్లో ఫాల్ట్ ఉన్నాయి, వైరస్ ఉన్నది. మనకు ఒక బగ్ ఉందంట, ఆ బగ్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ ఎయిడ్. మనం నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే హిడెన్ యాప్స్. ఇప్పుడుకొచ్చి మనకి MIUIలో హిడెన్ యాప్స్ లేదు. హిడెన్ యాప్స్ కోసం మీరు యాప్ లాక్కి వెళ్ళండి. యాప్ లాక్లో ఏదో ఒక ప్యాటర్న్ సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నొక్కండి, యాడ్, ఓకే, క్యాన్సిల్ నొక్కుతున్నాను. సెట్టింగ్స్కి వెళ్ళండి, ఇక్కడ మీరు చూడొచ్చు హిడెన్ యాప్స్ అని, మేనేజ్ హిడెన్ యాప్స్. మీరు ఏ యాప్ హిడెన్ చేయాలో పెట్టుకోండి. ఓకే, నేను అమెజాన్ షాపింగ్ హిడెన్ చేశాను. మీరు హిడెన్ యాప్స్ని చూసుకోవాలంటే ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చింది కదా ప్యాటర్న్, అమెజాన్ యాప్ వచ్చింది. మీరు హిడెన్ యాప్స్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా అనండి. ఓకే, ఇది ఈ అప్డేట్ తర్వాత మనం నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మీరు ఇక్కడ ఫైల్ మేనేజర్ చూడొచ్చు, లేఅవుట్ మొత్తం మారిపోయింది. ఓకే, లేఅవుట్ మొత్తం మార్చేశారు, లేఅవుట్ స్టైలు. ఇప్పుడు మీరు ఫైల్ మేనేజర్లో కూడా ఫైల్స్ని హిడెన్ చేసుకోవచ్చు. ఇక్కడ హిడెన్ ఫోల్డర్స్ అని చూసారా, ఐకాన్ ద్వారా హిడెన్ ఫోల్డర్స్లో మీరు ఫైల్ మేనేజర్లో కూడా ఫైల్స్ని హిడెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సెట్టింగ్స్కి వెళ్దాం మనం. ఓకే, సారీ, సెట్టింగ్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్లో బ్యాటరీ ఆప్టిమైజ్. ఇది బ్యాటరీని ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా బ్యాటరీని తగ్గిస్తుంది. ఏ యాప్ ఎక్కువ లాగేస్తుందో బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనకు ఫేస్బుక్ లాగుతుందంట, బ్యాటరీ కన్జర్వ్ అయింది. ఓకే, నెక్స్ట్ అప్డేట్కి మనం వెళ్ళిపోతే నెక్స్ట్ అప్డేట్లో మనకు ఉన్నది ఇక్కడ ఎస్ఓఎస్ మోడ్. ఎస్ఓఎస్ మోడ్ మనం సెటప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ డేంజర్ ఉన్నప్పుడు కానీ ఎస్ఓఎస్ మోడ్ నొక్కితే మన లొకేషను మన గురించి అంతా మన ఫ్రెండ్కి డిఫాల్ట్ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది. మనం ఏ నెంబర్ సెట్ చేసుకుంటాం ఆ నెంబర్కి మనం కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు నేను ఒక నెంబర్ యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మనకి అన్ని అప్డేట్ల గురించి చెప్పాను. ఇంకా మీకు ఒక 4 అప్డేట్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఆ 4 అప్డేట్స్ ఏంటంటే లాస్ట్ 4 అప్డేట్స్. బ్రౌజర్, ఈ బ్రౌజర్లో మీరు చూడొచ్చు మొత్తం ఐకాన్ స్టైల్ కింద ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. బ్రౌజర్లో కూడా ఈసారి మనకు వాయిస్ అసిస్టెంట్ తీసుకొచ్చారు. ఓకే, ఇది 12th అప్డేట్ ఫ్రెండ్స్. 13th అప్డేట్ గురించి మాట్లాడుకుంటే గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీలో మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు కాయిలేజ్ అని కనబడుతుంది, చూసారా? కాయిలేజ్ మన నొక్కండి. మీరు ఈ ఫోటోకి నేమ్ యాడ్ చేయొచ్చు, వేరే వేరే ఫాంట్స్ యాడ్ చేయొచ్చు. ఈ అప్డేట్ మనకి ఈ అప్డేట్లోనే పుష్ చేశారు. ఈ ఆప్షన్స్ ఇదివరకు లేవు మనకి. అలాగనే కాదు, ఇక్కడ మీరు 3 డాట్స్ నొక్కితే ఇక్కడ కాలేజ్ అని వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు కాలేజ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కాలేజ్ మెర్జింగ్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మనం నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఈ 3 డాట్స్లో మీరు క్లిప్ అని చూడొచ్చు. ఏదో ఒక 3 ఫొటోస్ని సెలెక్ట్ చేయండి. ఓకే, 1 2 3 టిక్ మార్క్ నొక్కండి. మనకు అలా మ్యూజిక్తో వచ్చిన క్లిప్ రెడీ అవుతుంది. ఆ క్లిప్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. సారీ, ఇది 14th అప్డేట్ ఫ్రెండ్స్. లాస్ట్ 15th అప్డేట్ గురించి మీకు చెప్తాను. 15th అప్డేట్ ఏంటంటే మనకి మొత్తం వాల్ పేపర్ కలర్సోలు ఈ మధ్యన మొత్తం చేంజ్ చేశారు. వాల్ పేపర్ కలర్సోల్లో ఈ స్టైల్ మారింది అంతే. ఈ 15th అప్డేట్లో వాల్ పేపర్ కలర్స్లో మీరు డిఫాల్ట్ ఫొటోస్ పెట్టేసుకోవచ్చు. ఈసారి నుంచి ఇదిగోండి టర్న్ ఆన్, మనకు అలా ఫొటోస్ స్లైడ్ అవుతూనే ఉంటాయి. ఈ అప్డేట్ ఇదివరకు లేదు, ఆటోమేటిక్గా ఫొటోస్ అవే చేంజ్ అయ్యి ఇప్పుడు మనం ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది 15th అప్డేట్. ఈ టాప్ 15 అప్డేట్స్ మీకు నచ్చినాయి కదా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.